హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ సో సిఎన్సి ప్రోగ్రాంలో కరెంట్ అఫైర్స్ ఏమున్నది సో కంటెంట్ ఏమున్నది మనం చూద్దాం సో దాంతో కన్నా ముందు ఒకసారి మీరు ఫీడ్ చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్స్ సో నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు ఎంకరేజింగ్ అనిపిస్తూ ఉన్నది సో దాన్ని బట్టి మీకు అందరికీ సో ఓపెన్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సో వైజాగ్ లీక్ సంబంధించి గ్యాస్ లీక్ సంబంధించి వీడియో పెట్టినప్పుడు సో చాలామంది థ్యాంక్ యూ సార్ అని ప్రశాంతి గారు తర్వాత ఎక్సలెంట్ వీడియో సార్ అని గారు తర్వాత కిషోర్ గారు పెట్టారు సో సో చాలా జెన్యూన్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు సో ఇక్కడ చదువుతున్నాను హోల్ లెసన్ ఇది కీ పాయింట్ హోల్ లెసన్ ఈజ్ యూ టీచ్డ్ వెల్ సార్ ఎస్పెషల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ థ్యాంక్ యూ సార్ అన్నాడు సో ఇది కీ పాయింట్ చూడండి కోచింగ్ సెంటర్లలో డబ్బులు తీసుకొని ఏ విధంగా చెప్తారో డబ్బులు లేకుండానే మీరు నేర్చుకోవాలని ఉద్దేశంతో ఒక అంశం రాగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనాలిసిస్ చేస్తూ ఫుల్ సబ్జెక్ట్ ఇస్తున్నాను సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాను ఏంటంటే ఇక్కడ చూడండి పాతిమా గారు ఒక వీడియో పెట్టారు సార్ మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారైనా లైక్స్ కానీ వ్యూస్ కానీ తక్కువగా ఉన్నాయి సార్ సో షాడ్ అని చెప్పేసి పెట్టారు సో ఈ ఈ ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు కొంత ఆలోచించాను నేను ఎప్పుడు ఆలోచించలేదు సో ఈ పాయింట్ ఏంటంటే మీరు చూడండి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఈవెన్ సివిల్ సర్వీస్ వాళ్ళు సో కాల్డ్ ఎవరైతే మేము సివిల్ సర్వీస్లో టాప్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా ఐదు నిమిషాలు మీకు అందరికీ తెలుసు ఒక మేడం గారు పెడతారు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు కానీ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ని అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం పెడతా ఉన్నాను నేను అలా కాదు మన పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకోవాలి మంచి స్థితిలో ఉండాలన్న ఆశతోటి నేను ఫుల్ సబ్జెక్టు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి నేను చదవటానికి నాకు ఇప్పుడు టైం కాదు కాబట్టి సో అవన్నీ ఉన్నాయి సో కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి సార్ అంటే ఈ వీడియోని బట్టి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను ఎప్పుడు ఒకసారి అడిగాను ఇప్పటివరకు మన వీడియోని సో మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి మన ఛానల్ని సో మరి ఒకసారి నేను మీరు నేను చేస్తున్నటువంటి సబ్జెక్టుకి మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే సో తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానొద్దు సో తప్పనిసరిగా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలియజేసి మన ఇన్స్టిట్యూట్ని మన యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతేకాని అంతకుమించి నేను మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీరు మంచిగా సబ్జెక్ట్ చెప్పాలనేది నా ఆశ మీరు నేర్చుకొని సక్సెస్ సాధిస్తే చాలు అదే మీరు నాకు ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ లాగా నేను భావిస్తాను రైట్ ఇక ముందుగా సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో టాపిక్ వెళ్ళే ముందు ఈరోజు కొత్త మైండ్ ఒక మైండ్ మ్యాప్ అనేటువంటి ఒక టెక్నిక్ మీకు మైండ్ మ్యాప్ చూడండి మీరు ఏ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి సార్ పలానా యూట్యూబ్ ఛానళ్లలో ఈ టాపిక్ మొత్తం ఈ విధంగా చెప్పారు అని చెప్పండి ఇప్పుడున్నటువంటి టాపిక్స్ని కంపేర్ చేసుకోండి నేను చెప్పిన టాపిక్ని మిగతా ఇన్స్టిట్యూట్లో చెప్పినటువంటి టాపిక్ని కంపేర్ చేసుకొని నాకు చెప్పండి మీరు సో ఏమన్నా ఉంటే మన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం వాడుతూ ఉన్నామంటే సో క్లూవర్డ్స్ ఒక స్టోరీ టెల్లింగ్ మెథడ్ మనం వాడుకున్నాం మన జూమ్ మీటింగ్లో మనం చెప్పుకున్నాము స్టోరీ టెల్లింగ్ మెథడ్స్ ఎలా చెప్పుకోవాలి క్లూవర్డ్స్ అంటారు అంటే మన మొద్దుగురుతులు అంటే యాక్రోనిమ్స్ అంటారు యాక్రోనిమ్స్ మొట్టమొదటి అక్షరాలు గుర్తుపెట్టుకొని చెప్పుకోవటం తర్వాత వచ్చరికి వర్డ్ చేంజ్ టెక్నిక్ కూడా చెప్పుకున్నాం మనం మొట్టమొదటిసారిగా మనమే దీన్ని తీసుకొచ్చుకున్నాం వర్డ్ చేంజ్ టెక్నిక్స్ బ్యాంకింగ్ సబ్జెక్ట్లో చాలా ఓడ్ చేంజింగ్ టెక్నిక్స్ అనేవి మీకు చెప్పాను ఈసారి ఏంటంటే ఇంకొంతగా మీకు ముందుకెళ్తూ మైండ్ మ్యాప్ టెక్నిక్స్ అనేది మీకు తీసుకొస్తున్నాను అంటే చదివింది గుర్తుండాలంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా డిఫరెంట్గా మనం చదువుకోవాలి సో దాంట్లో ఈరోజు మైండ్ మ్యాప్ టెక్నిక్ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంటుంది ఆ ఇష్యూని రిలేటెడ్గా ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం ఇలాగా ఒకదానికి ఓట్ లింక్ సపోజ్ ఇక్కడ కెరీర్ ఉంది కెరీర్కి మళ్ళీ కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి ఫినాన్స్ ఉంది ఫినాన్స్ రిలేటెడ్గా మళ్ళీ ఇలాంటి కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి ఫిజికల్ హెల్త్కి సంబంధించి ట్రావెల్కి సంబంధించింది ఇలాగ చాలా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఒక మైండ్ మ్యాప్ టెక్నిక్ని ఈరోజు చెప్పే క్లాస్ని బట్టి మీకు ఒకసారి నేర్పిస్తాను జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి సో డైరెక్ట్గా మ్యాప్ వేయకూడదు ఎలా వేయాలో నేను మీకు చెప్పిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వైజాగ్ లీక్ స్టే స్టీల్ ప్లాంట్ క్లాస్ కాదు కానీ నిన్న కొన్ని అంశాలు మిగిలిపోయినాయి నేనైతే నోట్స్ అయితే తయారు చేశాను కానీ నేను మీకు ఇవ్వలేకపోయాను సో ఇవన్నీ రాసుకోవడానికి ప్రయత్నించండి సో బీటీపీసీ అని చెప్పేసి ఒక కెమికల్ అనమాట ఇది క్యాపీ టౌన్ గుజరాత్ రాష్ట్రంలో తయారవుతుంది కంపెనీ గుజరాత్ రాష్ట్రంలో ఇదేంటి సార్ అంటే ఏదైతే మనకి స్టైరిన్ లేకుంటే స్టైరిన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము కెమికల్ లీక్ అయింది కదా గ్యాస్ ఈ స్టైరిన్కి సంబంధించినటువంటి న్యూట్రల్ చేయడానికి మనం దేన్ని వాడతారంటే పీటీబీసీని వాడతారు సో ఈ పీటీబీసీ అనేది తీసుకొచ్చి గుజరాత్ రాష్ట్రం నుంచి స్పెషల్ ఫ్లైట్లో వైజాగ్ తీసుకొచ్చి మన వైజాగ్లో ఉన్నటువంటి ఎక్కడైతే లీక్ అయిందే గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపు ఐదు గ్రాముల వరకు దీన్ని పిచికారి చేయటం వల్ల గ్యాస్ అనేది న్యూట్రల్ అయింది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది దాని పేరు ఏంటనేది ఒక క్వశ్చన్ ఇక రెండో క్వశ్చన్ ఒకటి మిస్ అయింది నిన్న సో నిన్న మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక కోటి రూపాయలని కంపెన్సేషన్ ఇచ్చిందని చెప్పుకున్నాం తర్వాత ఏం చేశారంటే ఎవరైతే మనకి శ్వాస ఆడక లేకుంటే సరైనటువంటి మెత్తిసమిస్తం లేక పడిపోయి సో హెల్త్కి సంబంధించి స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు దీనివల్ల వాళ్ళందరికీ అయ్యే ట్రీట్మెంట్ అంతా కూడా అన్ని అన్నిటి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు ఆరోగ్యశ్రీ చేర్చడం వల్ల కొంత లిమిట్ వరకు ఇలా ఉచితంగా మనకి ట్రీట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాబట్టి ఆ విష ఆ కేసులకు సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి స్పెషల్గా ఆరోగ్యశ్రీలో లేదు కాబట్టి సో భారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ కూడా తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వీళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మనకి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది సో ఈ రెండు అంశాలు నోట్ చేసుకుందాం రైట్ ఈరోజు మన క్లాస్ ఏంటో చూద్దాం ఇంపార్టెంట్ టాపిక్ సో హిందూ పేపర్లో వచ్చింది మనకి సో నిన్న వచ్చినటువంటి పేపర్ అంటే ఈరోజు మనకి పేపర్లో వచ్చింది సో ఈరోజు పేపర్లో వచ్చిన చూడండి మే ఏడో తారీఖు ఈరోజులో వచ్చినటువంటి నిన్న రిలీజ్ అయింది అంటే నిన్న వచ్చినటువంటిది ఈరోజు మనకి పేపర్లో వస్తుంది సో హిందూ పేపర్లో ఏమొచ్చిందంటే టైగర్ పాపులేషన్ ఇన్ సుందర్బన్ రైజ్ టు నైంటీ సిక్స్ అనేది మనకు చూస్తూ ఉన్నాం ఇది మనకి టాపిక్ ఈరోజు అంటే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టైగర్ పాపులేషన్కి సంబంధించి దీనికి వచ్చినటువంటి ఆర్టికల్ని బేస్ చేసుకొని చాలా అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం సో నేను తీసుకునేదంతా కూడా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఒకటి హిందూ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటివి తీసుకుంటూ నేను మీకు చెప్తా ఉన్నాను జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఇచ్చేదంతా కూడా తర్వాత ఇంకోటి చెప్పాను పీఐబి అని చెప్పుకున్నాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నాను అయితే ఇది మనకి ఏ ఎక్కడ కవర్ అవుతుంది సార్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు ఏంటది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సార్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు అది ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏమంటారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్న రెండు కూడా ఒకటి ఇవన్నీ మనకి ఈ చాప్టర్ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి సుందర్బన్ ఫారెస్ట్ గురించి మన లాస్ట్ క్లాస్లో ఒక వీడియో చెప్పుకున్నాం మనం సో సుందరబన్ రిలేటెడ్గా కొన్ని అంశాలు కూడా టచ్ చేస్తాను ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా సో గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ వాళ్ళకైతే చాలా బర్నింగ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా రైట్ ఇక్కడ ఏమైందంటే టైగర్ ఇన్ టైగర్ యొక్క పాపులేషన్ అనేది మనకి రైజ్ అయిందిగా చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే మనకి సుందర్బన్ అనే చెంపులు ఇచ్చాడు కానీ ఇంకా రైట్ ఈ రోజు మనం క్లాస్లో ఏం చెప్పుకుంటాం సార్ అంటే సుందర్బన్ మాంగ్రూమ్ లకు సంబంధించి అసలు సుందర్బన్ ఏంటిది తర్వాత వచ్చరికి మాంగ్రూమ్ ఫారెస్ట్ మనకి పేపర్కి వెళ్లి లోపల చూస్తే మాంగ్రూమ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ సుందర్బన్ మాంగ్రూమ్ ఫారెస్ట్ రెండు కలిపి చూసుకుంటూ అసలు ఏంటి టైగర్ సెన్సెస్ ఎలా పెరిగింది చూసుకుంటాం సుందరబన్ ప్రత్యేకత మాంగ్రూం ప్రత్యేకత ఇక లేటెస్ట్ టైగర్ రిపోర్ట్ ఏమొచ్చేసింది నేషనల్ ట్రైగల్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏముంది తర్వాత వచ్చరికి మైండ్ మ్యాప్ టెక్నిక్స్ అనేది ఈరోజు మీకు చెప్తాను సో మైండ్ మ్యాప్ టెక్నిక్స్ టెక్నిక్స్ దేని మీద రిలేట్ అవుతుంది సార్ అంటే ఒక సుందర్బన్ ఓర్డ్ తీసుకొని దాని రిలేటెడ్ అంశాలని కూడా మీకు చెప్తాను తర్వాత టైగర్ అనే అంశాన్ని తీసుకొని దాని రిలేటెడ్గా అంతా కూడా ఒక మైండ్ మ్యాప్ తయారు చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చిన రిపోర్ట్ని మనం స్టిక్ అనవుదాం సో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మనకి సుందర్బన్ ఫారెస్ట్లకు సంబంధించినటువంటి అంశం అనమాట ఈ సుందర్బన్ ఫారెస్ట్లో మనకి టైగర్ అనేది మనకి పెరిగింది అసలు ఎంత పెరిగింది ఏంటనేది మనం తర్వాత వెళ్ళే ముందు ఇది చూడండి ఇది ఇండియా మ్యాప్ మనకి సో ఇండియా మ్యాప్ ఇలాగా మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం చూడండి ఇక్కడ ఇలాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వస్తుంది ఇది త్రిపుర ఇది మిజోరాం ఇది మేఘాలయ ఇది అస్సాం ఇక్కడ ఒక దేశం కనిపిస్తూ ఉంది బంగ్లాదేశ్ ఇక్కడ తీసుకుంటామంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇక్కడ నుంచి తీసుకుంటా ఉన్నప్పుడు ఇదంతా కూడా మనకి సుందర్బన్ డెల్టాగా చెప్పుకోవచ్చు ఇదంతా కూడా సుందర్బన్ డెల్టా సుందర్ బన్ డెల్టా సుందర్బన్ అని ఎందుకు పెట్టారో మీకు చెప్పాను ఇక్కడ సుంద్రి అనేటువంటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సుంద్రి మొక్కల పేరుతోటి సుందర్బన్గా ఇక్కడ పిలవటం అనేది జరిగింది సో నేను హిందూ పేపర్లో ఉన్న అంశాలనే తీసుకుంటూ ఇంకొంచెం రిలేటెడ్గా బయటికి వెళ్ళిపోయి కూడా చెప్తాను ఎందుకంటే మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనాలిసిస్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ హిందూ పేపర్లో ఏమి ఇచ్చాడో అవన్నీ కూడా మీకు చెప్తాను రైట్ సుందర్బన్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సుందర్బన్ డెల్టాని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ ఫారెస్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొంచెం మనం చూసుకోవాలంటే ఇలా ఉంటుంది సుందర్బన్ డెల్టా చూడండి ఒకసారి సో మ్యాప్ పాయింటింగ్ కూడా మీకు ఇస్తా ఉన్నాను జారీ చేసుకోండి ఇదంతా కూడా ఇండియా ఇక్కడ మనకి ఇండియా ఇక్కడ డివైడ్ అవుతూ ఉంది ఇండియాలో కొంత భాగం మనకు కనిపిస్తూ ఉంటుంది బంగ్లాదేశ్లో ఎక్కువ భాగం కనిపిస్తూ ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సుందర్బన్ డెల్టా యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే ప్రపంచములోని అతిపెద్ద డెల్టా దిస్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ఏంటి సార్ అంటే సుందర్బన్ డెల్టా సుందర్బన్ డెల్టా యొక్క ప్రత్యేకత ఏంటంటే దిస్ ఇస్ ద డిజిటల్ డెల్టా అంటారు దిస్ ఇస్ ద డిజిటల్ డెల్టా అంటారు మనకి వరల్డ్ జాగ్రఫీ అని చెప్పేసి గ్రూప్ వన్ వాళ్ళకి సివిల్ సర్వీస్ వాళ్ళకి తెలంగాణ గ్రూప్ టు వాళ్ళకి కూడా ఉన్నది ఏపీ గ్రూప్ టూ వాళ్ళకి వరల్డ్ జాగ్రఫీ లేదు దాంట్లో మనకి డెల్టాల మీద కూడా ఒక టాపిక్ ఉంటుంది సో ఈ సుందర్బన్ డెల్టా ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్ లైక్ డిజిట్స్ అనమాట మనకి కీబోర్డ్స్లో బటన్స్ ఉంటాయి కదా మనకి లెటర్స్ ఉంటాయి కదా అలాగా ఉంటుంది అనమాట సో కాబట్టి దీన్ని డిజిటల్ డెల్టా అంటారు డిజిటల్ డెల్టా అంటే ఇలాగ అన్నీ కూడా ఇలాగ కీబోర్డ్స్లో మనకి లెటర్స్ అన్నీ ఉన్నట్టుగా ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇలాగ పక్షి పక్షిపాద ఆకారం అంటారు మిసెసిపి మిసెసిపి మనకు వస్తున్నప్పుడు పక్షిపాదం అనేది ఆకారములో ఉంటుందో ఆకారాలే కనిపిస్తుంది ఇది మీ కొంత మనకి ఒక మీ పేపర్ నుంచి కొంచెం బయటకు వచ్చాను ఇట్లా మనం అర్థం చేసుకోవాలి ఒకటి సుందర్బాన్ డెల్టా అది పెద్దది అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ డెల్టాని మనం తీసుకుంటున్నప్పుడు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నది సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా మనకి బంగ్లాదేశ్లో ఉంది ఇండియాలో తక్కువగా ఉంది కంపేర్ చేస్తున్నప్పుడు ఈ డెల్టా ఎలా ఫామ్ అయింది అన్నప్పుడు నదులు ప్రవహించటం వలన మనకి డెల్టాలు ఫామ్ అవుతాయి నదులు అన్నప్పుడు మనకి ఈ మ్యాప్లో చూడండి ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉంటాయి ఇక్కడ నుంచి మనకి బ్రహ్మపుత్ర అనేది ఒక నది ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇక్కడ గంగా నది ఒకటి మనకు వస్తూ ఉంటుంది గంగా నది అనేది ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది మనకి సో అలకనంద భగీరథ అనేటువంటి ప్రాంతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టి ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ బోర్డర్ నుంచి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వచ్చి ఫరక్కా అనే ప్లేస్లో ఇది బైఫర్కేట్ అవుతూ ఉంటుంది ఒక శాఖ బైఫర్కేట్ అయ్యి బ్రహ్మపుత్రతో కలుస్తూ ఉంటుంది వచ్చి ఇక్కడ ఈ బ్రహ్మపుత్రతో కలిసి మనకి బ్రహ్మపుత్ర ప్లస్ ఈ రెండు కలిసి మనకి బంగాళా మనకి కలిసి ఏర్పడుతూ ఉంటుంది ఈ నది కలవటం వల్ల మనకి బ్రహ్మపుత్ర గంగా ఆర్ గంగా అండ్ బ్రహ్మపుత్ర డెల్టా కలిసి ఈ రెండు నదులు కలవటం వల్ల ఏర్పడింది కాబట్టి డెల్టాలు ఏర్పడుతున్నాయి అంటే మనకి సుందర్బన్ అనే పదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు సుందర్బన్ అనేది ఒక సుందరి అనేటువంటి మొక్క వల్ల వచ్చిన పేరని తర్వాత వచ్చరికి సుందర్బన్ అనేది ఒక డెల్టా అని ఈ సుందర్బన్ డెల్టా ఎలా ఫామ్ అయిందంటే నదులు ప్రయాణించడం వల్ల వచ్చిందని ఈ సుందర్బన్ అనేది ప్రపంచంలో పెద్దదని ఈ సుందర్బన్ అనేది ఎక్కువగా బంగ్లాదేశ్లో ఉన్నదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక నదిని మనం తీసుకున్నప్పుడు ఇంకొంచెం మీకు తీసుకుంటా ఉన్నప్పుడు ఇండియాలో మనకిలా కనిపిస్తూ ఉంటుంది ఇట్లాగా ఇది మనకి బ్రహ్మపుత్ర అన్నది ఇది ఇట్లా బ్రహ్మపుత్ర అన్నది ఇక్కడ మనకి గంగా నది ఇవంతా కూడా ఇలా ఫామ్ అవుతుంది ఇంకొక మ్యాప్ కూడా తీసుకొని కొంచెం క్లారిటీ మిగిచ్చారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డెల్టాలన్నీ కూడా నదులు ప్రయాణం చేయటం వల్ల ఏర్పడతా ఉన్నాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా జాగ్రఫీ ఒక చెప్పలేను ఇక్కడ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము సుందర్బన్ డెల్టాలు సో మనకి మాంగ్రూమ్ ఫారెస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సుందర్బన్ ద లార్జెస్ట్ మాంగ్రూమ్ ఫారెస్ట్ ఇన్ ది వరల్డ్ ఇంకో పదాన్ని తీసుకుంటున్నాం సుందర్బన్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము డెల్టా ప్రకారం మనం తీసుకుంటున్నప్పుడు అతి ఫెల్ ద డెల్టా అన్నాము ఇక్కడేం చెప్తున్నాడు సుందర్బన్ ప్రాంతంలో మనకి మాంగ్రూమ్ ఫారెస్ట్లు ఉంటాయని ఈ మాంగ్రూమ్ ఫారెస్ట్లు అనేవి ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో ఉంటాయని మాంగ్రూమ్ ఫారెస్ట్ల మీద ఒక వీడియో పెట్టాను జాగ్రత్తగా అది ఒకసారి వాచ్ చేయండి ఒకసారి కొత్త వాళ్ళు కనుక అయితే సో ఈ మాంగ్రూమ్ ఫారెస్ట్ని చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడున్నా ఇవి సుందర్బన్ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇలా సుందర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి మాంగ్రూమ్ ప్రాంతంలో ఇలా ఫారెస్ట్లు అనేది ఉండటం అనేది ప్రపంచంలోనే అతి పెద్దది అని చెప్పుకోవచ్చు ఇంకొక మాట దీన్ని హిందూ పేపర్ ఏం రాశాడంటే సో మాంగ్రూమ్ ఫారెస్ట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ద హైయెస్ట్ టైగర్ హ్యాబిటేషన్ అని అనమాట అంటే టైగర్స్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి టైగర్స్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ఏదైనా మాంగ్రూమ్ ఫారెస్ట్ ఉన్నదా అంటే అది సుందర్బన్ ఫారెస్ట్ చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి హిందూ పేపర్లు ఏమన్నా రాశాడంటే సో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ మాంగ్రూమ్ ఫారెస్ట్ వేర్ ద టైగర్స్ హ్యాబిటాట్ ఇన్ ది సుందర్బన్ డెల్టా ఏరియాస్ ఆర్ సుందర్బన్ డెల్టా రీజన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇలాగా సుందర్బన్ అనేది మనకి అతి పెద్దది ఒకటి సుందర్బన్ డెల్టాలో పెద్దది మాంగ్రూమ్ అనేది ఫారెస్ట్లో దేనికి పెద్దది టైగర్స్ నివసించే దాని విషయంలో గుర్తుపెట్టుకుని ఫారెస్ట్ పెద్దది కాదు ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఇలాగా టైగర్స్ ఉండటం అనేది ఎక్కువగా మనకి ప్రపంచంలోనే దీన్ని మనం గమనించవచ్చు ఇది సుందర్బన్ అనే పదానికి సంబంధించి మాంగ్రూమ్ అనే పదానికి సంబంధించి రెండు పదాలు మీకు సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఎందుకు సుందర్బన్ అనేది మనకి న్యూస్ న్యూస్లోకి వచ్చింది సుందర్బాన్ మాంగ్రూమ్ టైగర్ రిజర్వ్స్ అంటారు మన సుందర్బన్ మాంగ్రూమ్ టైగర్ రిజర్వ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సుందర్బన్ మాంగ్రూమ్ టైగర్స్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వాళ్ళు మనకి ఒక సెన్సెస్ చేశారు ఈ సెన్సెస్ చేసినప్పుడు ఏంటి చూద్దాం ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో టైగర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఎనభై ఎనిమిది టైగర్ ఉన్నాయి ఈ సుందర్బన్ మాంగ్రూమ్ టైగర్ రిజర్వ్స్లో అంటే ఒక పార్క్ లాంటిది అనమాట నేషనల్ పార్క్ లాగా టైగర్ రిజర్వ్స్ అని ఉంటుంది సో ఇది డిఫరెంట్ మళ్ళీ జాగ్రఫీ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి కొంత మీకు ఇక్కడ అవసరం ఎంత అవసరమో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరుకి తొంభై ఆరు పెరిగినాయి అంటే ఎనభై ఎనిమిది నుంచి ఒక ఎనిమిది టైగర్స్ పెరిగినవి తొంభై ఆరు వచ్చినాయి అంటే మనకి గ్రూప్ టూలో మనకి పెద్దగా ఇది కనపడకపోవచ్చు కానీ ఈ స్టాటిస్టికల్ సివిల్ సర్వీసు గ్రూప్ వన్ ఇలా డిస్క్రిప్ట్ రాస్తూ ఉన్నప్పుడు రీసెంట్గా మనకి గత సంవత్సరంతో పోలుస్తూ ఉన్నప్పుడు సుందర్బన్ ఫారెస్ట్లో మనకి ఇలా పులులు పెరగటం అనేది శుభ అని చెప్పేసి మన మంచి ఆన్సర్ అనేది రాసుకోవచ్చు ఇది ఇక మనకి ఇక్కడ టైగర్స్ అనేది పెరగటం వంటి ప్రదొక ఎనిమిది టైగర్స్ పెరిగినాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇంకా ఈ సుందర్బన్ టైగర్స్ సంబంధించి ఇంకా ఏం రాసుకుంటు వచ్చాడంటే ఈ సుందర్బన్ అనేది మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్లో ఓల్డ్ హెరిటేజ్ సైట్ ఓల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి స్థానం పొందింది అని చెప్పుకోవచ్చు ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు అంటే యునెస్కో అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మనకి ఇక్కడ యునెస్కో నేను పేపర్లో హిందూ పేపర్లో ఏం రాశాడో అదే చెప్తున్నాను ఈరోజు వైజాగ్ ఎడిషన్ లాస్ట్లో నేను రాశాడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఓల్డ్ హెరిటేజ్లో స్థానం పొందింది యునెస్కో వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే సో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కల్చరల్ సైట్స్ని డిక్లేర్ చేస్తారు అంటే చాలా గొప్పవి చారిత్రక నేపథ్యం ఉన్నది వీటిని రక్షించవలసిన అవసరం ఎంత ఉన్నదని అని చెప్పేసి యునెస్కో వాళ్ళు చేస్తారు యునెస్కో అంటే మనం ఊడ్ని కట్ చేసుకుందాం యుఎన్ అని ఎక్కడైనా కనిపించినా సరే యునైటెడ్ నేషన్స్ ఈ అంటే ఎడ్యుకేషనల్ ఎస్ అంటే మనకి సైంటిఫిక్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఎస్ అంటే సైంటిఫిక్ అంటే కల్చరల్ ఓ అంటే ఆర్గనైజేషన్ మళ్ళీ చెప్తున్నాను ఈ అంటే ఎడ్యుకేషన్ ఎస్ అంటే సైంటిఫిక్ అంటే కల్చరల్ ఓ అంటే ఆర్గనైజేషన్స్ ఇలా యునెస్కో అనేది మనకి ప్యారిస్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది వీళ్ళు మనకి ప్రపంచవ్యాప్తంగా ఏమైనా మంచి మంచి జంతువులు నివసించే అడవులు కానీ మాన్యుమెంట్స్ కట్టడాలు కానీ నేషనల్ పార్కులు కానీ ఏమన్న ఉన్నట్లయితే వాటిని ఓల్డ్ హెరిటేజ్ సైట్స్కి వెళ్ళి డిక్లేర్ చేస్తారు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ టైగర్ రిజర్వ్స్ వచ్చింది కాబట్టి దీని రిలేటెడ్గా మనకి ఎన్ని పెరిగినాయా తగ్గినా అనేది క్వశ్చన్స్ కాదు దీని రిలేటెడ్గా మనకు క్వశ్చన్ ఏమడతాడంటే సుంద సుందర్బన్ అనేది మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి ప్లేస్ ఉందా లేదా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నప్పుడు ఈజీగా మనం ఆన్సర్ పెట్టచ్చు ఇక సుందర్బానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు రామ్సార్ సైట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం రామ్సార్ సైట్స్ సో రామ్ సార్ కన్వెన్షన్ ఇరాన్లో నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగిందని రామ్సార్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి అమలు వచ్చిందని సో భారతదేశంలో రామ్సార్ కన్వెన్షన్ సైట్స్ ఉన్నాయని ఇరవై ఏడుకి ఒక పది ఏడైనాయి మొత్తం ముప్పై ఏడు ఉన్నాయని చెప్పి చెప్పాను రామ్సార్ కన్వెన్షన్ మీద ఒక వీడియో ఉంది దాని మీద కూడా కొత్త వాళ్ళు చూడండి ఇదొక అంశం సుందర్బానికి సంబంధించి ఇక మూడు అంశం ఏం చెప్పుకున్నామంటే ఇలాగా పెద్దది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం సార్ అంటే మైండ్ మ్యాపింగ్కి వెళ్దాం సుందర్బన్ అనే పదాన్ని తీసుకుందాం సుందర్బన్ అనే పదాన్ని తీసుకుని జాగ్రత్తండి మైండ్ మ్యాప్ ఎలా చేస్తుంది ఇలా రాసుకోవాలి మీరు నోట్స్ సుందర్బన్ అనేది సుంద్రి అనే మొక్క వల్ల పేరు వచ్చింది సుంద్రి అనే మొక్క పేరుతో వచ్చింది సుందర్బన్ అనేది ప్రపంచములో అతిపెద్ద డెల్టా అయితే డెల్టా పేరు ఏంటిది చెప్పాలి డిజిటల్ డెల్టా అని చెప్పి చెప్పుకుంటున్నాం ఇది దీని నుంచి వచ్చింది మనకి సుందర్బన్ డెల్టా తర్వాత వచ్చరికి సుందర్బన్ డెల్టా అనేది ఎలా ఫామ్ అయింది మనకి గంగా రివర్ వల్ల బ్రహ్మపుత్ర నది వల్ల ప్రయాణం చేయటం వల్ల ఏర్పడింది ఈ డెల్టా ప్రత్యేకత ఏంటది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా చూడండి సుందర్బన్ నుంచి వచ్చినటువంటి డెల్టా ఓడ్ నుంచి మనం ఎక్కువ తీసుకున్నాము ఇది ఇక్కడ డెల్టాలో బొక్కలు బాగా పెరుగుతాయని ఒండ్రు నెలలది పక్కన పెట్టేసి జాగ్రఫీ సబ్జెక్ట్ పక్కన పెట్టేసాను ఇక నెక్స్ట్ పాయింట్ ఏం సార్ అంటే సుందర్బన్కి సంబంధించిన అంశాలు మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ మనకి మాంగ్రూమ్ ఫారెస్ట్లు అనేవి ఉంటా ఉంటాయి ఇలా మాంగ్రూమ్ ఫారెస్ట్లో టైగర్స్ అనేవి ఎక్కువగా నివసిస్తున్నటువంటి దాంట్లో ప్రపంచంలోనే మొదటి ప్లేస్లో ఉంది ఇది ఒకటి మాంగ్రూమ్ బేసెస్కి అని ఇక నెక్స్ట్ వన్ సరికి మాంగ్రూమ్ ఫారెస్ట్ గురించి మీకు సపరేట్ వీడియో పెట్టాలి దీని నుంచి ఇంకా చాలా అంశాలు మనం రాసుకోవచ్చు అది పక్కన పెట్టేసాను మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా రాసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ సరికి సుందర్బన్ అనగా నేను ఏం చెప్పుకున్నాము ఓల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి ఇది స్థానం పొందిందని చెప్పుకున్నాం ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నప్పుడు దీన్ని యునెస్కో వాళ్ళు దీన్ని మనకి తయారు చేస్తారు యునెస్కో అనేది మనకి ఫారిస్లో ఉన్నది అని చెప్పేసి యునెస్కో అంటే కూడా మనం చెప్పుకున్నాం ఇక సుందర్బన్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ రామ్ సార్ కన్వెన్షన్ సైట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఇక రామ్ సార్ కన్వెన్షన్ అనేది దీనికి సంబంధించింది అని దీన్ని హైలైట్ చేసుకుంటా వస్తూ ఉంటే ఇది వెట్లాండ్కి సంబంధించి ఇది చిత్తడి నీళ్ళలు సో రామ్ సార్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది రామ్ సార్ కన్వెన్షన్ నుంచి మళ్ళీ ఇండియాకి వెళ్దాం సో ఇండియాకి వెళ్ళినప్పుడు ఇండియా నుంచి మొత్తం మళ్ళీ ఎన్ని ఉన్నాయంటే మనకి ఎట్ ప్రజెంట్ మనకి థర్టీ సెవెన్ ఉన్నాయి ఇట్లా రాసుకుంటా ఉంటే రేపొద్దున రివిజన్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు నీకు టైం అనేది కన్జ్యూమ్ అవ్వదు సో చదివింది బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఒక పిక్చరైజేషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అంటే చూడటం వల్ల ఎక్కువగా గుర్తుంటుంది సబ్జెక్ట్ ఎప్పటికైనా గుర్తుపెట్టు వినటం కన్నా చూడటం వల్ల రాయటం వల్ల చెప్పడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది సో ఇట్లాగా మీరు ఒక టయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకొని మన సబ్జెక్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ ఇది సుందర్భానికి సంబంధించింది దీని రిలేటెడ్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేసుకుంటూ మీకు వస్తా చేశాను మనకి నేషనల్ నేషనల్ టైగర్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటారు రైట్ ఎన్టీసిఏ అంటారనమాట నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వీళ్ళు ఎవరు సార్ అంటే ఇది మనకి నైన్టీన్ సెవెంటీ టూ ఓల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అంటారు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది ఇవన్నీ తర్వాత చెప్తాను ఈ చట్టం ప్రకారము నైన్టీన్ సెవెంటీ టూలో ఒక నోడల్ ఏజెన్సీని టైగర్స్కి సంబంధించినటువంటి సెన్సేషన్ కానీ కన్జర్వేషన్ కానీ టైగర్ రిజర్వ్స్ను డిక్లేర్ చేయటం కానీ మనకి బాధ్యత వహించేది ఎవరంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి టైగర్స్ అనేది సెన్సెస్ అనేది రిలీజ్ చేస్తారు రీసెంట్గా మనకి ఎప్పుడొచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో మనకి టైగర్ రీసోర్స్ సెన్సెస్ వచ్చింది మోడీ గారు రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందంటే అది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి సంబంధించింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఏ ఎగ్జామ్ జరిగినా సరే ఇక్కడి నుంచే రిపోర్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అచ్చలకి దీన్ని నేను సపరేట్ వీడియో చేయొచ్చు కానీ ఒకే వీడియో కలిపి చేస్తే బాగుంటుంది లింక్ ఉంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ రైట్ ఇక్కడ మనకి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్టీసీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేశారు మన మోడీ గారు ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన డేటా ఇది ఇరవై మూడు మీరు ఒకసారి చూసుకోవాలి ఎంత నుంచి ఎంతగా పెరిగింది అనేది మనకి సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్లో మనకి గుర్తుంటుంది ఇక్కడ కీ పాయింట్ మనం ఏం తీసుకోవాలి సార్ అంటే సో టైగర్ అనేది ద రోరీస్ బ్యాక్ అన్న అంటే దాని అర్థం ఏంటిది టైగర్స్ పెరుగుతూ ఉన్నాయని దాని అర్థం ఇక్కడ మనకి స్టేట్ వైడ్గా మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ కొంత మ్యాప్ పాయింటింగ్ మీకు పెట్టాలి మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ మహారాష్ట్రాలు మన మధ్యప్రదేశ్లో మనకి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఐదు వందల ఇరవై ఆరు ఉన్నాయి రెండు తక్కువగా కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో ఏమో మధ్యప్రదేశ్ ఉంది రెండో ఏమో మనకి కర్ణాటక కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ మూడో ప్లేస్లో వచ్చరికి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది మనకు కనిపిస్తుంది ఇంకా మహారాష్ట్ర ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు మొట్టమొదటి మూడు రాష్ట్రాలు ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక మహారాష్ట్ర కూడా తీసుకుందాం ఇక్కడ నాలుగు స్థానాలు తర్వాత తమిళనాడులో మనకి కనిపిస్తూ ఉన్నాయి రెండు వందల అరవై నాలుగు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉన్నటువంటి టైగర్స్ అనేవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్ ఒకటి కర్ణాటక ఉత్తరాఖండ్ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే టైగర్ స్టేట్ అంటారు పులుల రాష్ట్రము అంటారు గుర్తుపెట్టుకోండి టైగర్ స్టేట్ అంటారు ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది మీకు ఫారెస్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను పెట్టాను ఒకసారి మీరు గమనించండి ఒకసారి ఇప్పుదాం సో ఫస్ట్ వన్ వచ్చరికి మనం ఏం తీసుకున్నామంటే మధ్యప్రదేశ్ రెండవది చరికి కర్ణాటక మూడవది చరికి మహారాష్ట్ర అనే అంశాలు తీసుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మహారాష్ట్రని మనం ఏమన్నామంటే టైగర్ స్టేట్ అంటాం ఎందుకంటే పులుల సంఖ్య ఎక్కువగా ఉంది ఇస్ ద మోర్ నెంబర్ ఆఫ్ ది టైగర్ ది మధ్యప్రదేశ్ స్టేట్ అని చెప్పుకోవచ్చు మహారాష్ట్రలో మనకు ఒక ప్లేస్ ఉంది దీన్ని ఏమంటామంటే నాగ్పూర్ అంటారు సో నాగ్పూర్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే దీన్ని టైగర్ సిటీ అంటారు పులుల పట్టణం అంటారు ఎందుకని దీన్ని టైగర్ సిటీ అన్నారు సార్ అంటే టైగర్స్లో మరి తాడు ప్లేస్ ఉంది కాదండి కాదు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి పులుల సంఖ్య బాగా పెరిగింది పద్నాలుగు వేల నూట పదకొండు నుంచి సారీ పద్నాలుగు వందల పదకొండు నుంచి పదిహేడు వందల ఆరుకి పెరిగింది సో చాలా ఎక్కువగా మనకి పులుల సంఖ్య పెరగటం అనేది కేవలం మనకి నాగపూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్లో మనం చెప్పుకోవచ్చు అందువల్ల దీన్ని టైగర్ సిటీ అంటారు టైగర్ స్టేట్ అంటే పులుల సంఖ్య ఎన్ నెంబర్ ఆఫ్ ది టైగర్స్ ఈజ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది మధ్యప్రదేశ్ సో టైగర్స్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది లాస్ట్ సెన్సెస్ టు ది లేటెస్ట్ సెన్సెస్ ద టూ థౌజండ్ ఎయిటీన్ నాగపూర్ కాల్డ్ ఆజ్జే టైగర్ సిటీ అని చెప్పుకోవచ్చు దీన్ని బేస్ చేసుకొని ఫెరీ అంశాలు చెప్పుకుందాం సో టైగర్స్ సంబంధించి మనకి మొట్టమొదటిసారిగా టైగర్ కాన్సెప్ట్ ఎప్పుడొచ్చింది సార్ అంటే మనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చెప్పుకున్నాం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అనమాట వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది దీన్ని బేస్ చేసుకుని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వచ్చింది తర్వాత ఎప్పుడైతే కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేసుకున్నామో నైన్టీన్ సెవెంటీ త్రీలో టైగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకుంటు వచ్చాము నైన్టీన్ థవెంటీ థర్టీ సెవెంటీ త్రీలో టైగర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటు వచ్చాము ఒక పాయింట్ ఇక నెక్స్ట్ ఉన్న సరికి మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏమున్నది సార్ అంటే బందీపూర్ కర్ణాటక ఇవన్నీ చాలాసార్లు అడిగిన క్వశ్చన్సే జాగ్రత్తగా చూడండి మళ్ళీ సో బందీపూర్ కర్ణాటక అనేది లేటెస్ట్ ప్రస్తుతం ఎన్నున్నాయి మన దేశంలో అంటే యాభై టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి యాభై ఎక్కడుందంటే కమలాంగ్ అంటారు అరుణాచల్ ప్రదేశ్ కమల్లాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ఇది రెండు వేల పదహారులో ఇది డిక్లేర్ అయింది కమల్లాంగ్ ఫిఫ్టీన్ ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్టీ వన్ టైగర్ యాభై ఒకటవ టైగర్ రిజర్వ్స్ అనేది ఉండాలని చెప్పేసి మనకి రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు కర్ణాటకలో ఒక టైగర్ రిజర్వ్స్ని అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని దాన్ని నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి పెట్టారు దాన్ని పేరేం అంటే ఎంఎం హిల్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఈసారి ఎగ్జాంపుల్ ఇది వస్తుంది ఇట్ ఈజ్ టు బి అంటే అంటే కన్ఫామ్ అయింది కానీ ఇంకా దీన్ని డిక్లేర్ చేయలేదు సో ఎంఎం అంటే మలై మహదేశ్వర్ అంటారు మలై మలై మహదేశ్వర్ అంటారు మలై మహాదేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంఛురీస్ అంటారు ఇప్పుడు నోట్ ఏం సార్ అంటే సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ని టైగర్ రిజర్వ్స్ గాను నేషనల్ పార్క్ గాను అప్గ్రేడ్ చేసే అధికారము భారత ప్రభుత్వానికి ఉంది దట్ ఇస్ ఎన్టీసీఏ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి సెవెంటీ టూలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఏర్పాటు చేసే చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం ఎన్టీసీ అనేటువంటి ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం ఎన్టీసీ ఆర్గనైజేషన్ రాగానే సెవెంటీ త్రీలో టైగర్ ప్రాజెక్ట్ అనేది పెట్టుకున్నాం అంటే పులులను సంరక్షించాలి ఇలా మొట్టమొదటిది బందీపూర్ కర్ణాటకలో ఉంది అట్ ప్రజెంట్ మనకి స్టాటిస్టికల్ డేటా యాభై లేటెస్ట్ కమలాంగ్ అరుణాచల్ ప్రదేశ్ యాభై ఒకటోది ఉన్నది ఇది ఎట్టు బి అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని సో కర్ణాటకలో ఉన్నది ఇది ఒకటి ఇక నెక్స్ట్ వచ్చరికి పురులకు సంబంధించి మనకి ఇంకా టైగర్స్కి సంబంధించినటువంటి అంశాలు మనం తీసుకోవాలి టైగర్ సంబంధించిన అంశాల ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎక్కడున్నాయి హైయెస్ట్ నెంబర్ ఆర్ మోర్ నెంబర్ అంట ఎక్కువ పరంగా అంటే మనకి మనం ఏ రాసుకున్నాము రాష్ట్రము అయితే మధ్యప్రదేశ్ ఇక్కడ అలా కాదు నేషనల్ పార్క్ విచ్ నేషనల్ పార్క్ హ్యావింగ్ ది హైయెస్ట్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ది టైగర్స్ అంటారు ఏ నేషనల్ పార్క్ ఆర్ ఏ టైగర్ రిజర్వ్స్ ఏ టైగర్ రిజర్వ్స్ లో ఎక్కువగా ఉన్నాయంటే పెంచ్ మధ్యప్రదేశ్ అంటారు పిఈఎన్ సిహెచ్ పెంచ్ మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ది ఎన్ నెంబర్ ఆఫ్ ది టైగర్స్ దట్ దొకెడ్ ఇన్ ది మధ్యప్రదేశ్ ఇక రాష్ట్రం అంటే నెంబర్ ప్రకారం ఇక్కడ ఇక్కడేంది విఆర్ టేకింగ్ యాజ్ ఏ టైగర్ రిజర్వ్స్ ఆర్ ది నేషనల్ పార్క్ సో టైగర్ రిజర్వ్స్ ప్రకారం చూస్తూ ఉన్నప్పుడు పెంచ్ ఈస్ ద మోర్ నెంబర్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇదొకటి మంచి ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చరికి ఆ టైగర్ ఇంటర్నేషనల్ టైగర్ డే నాకు అంశాన్ని తీసుకుందాం ఇంటర్నేషనల్ టైగర్ డే దట్ ఈస్ ద జూలై ట్వంటీ నైన్త్ అనమాట జూలై ట్వంటీ నైన్త్ మనకి ఇప్పుడు మే నెలలో ఉన్నాం జూలై రాబోతుంది కాబట్టి జూలై ట్వంటీ నైన్త్లో కొంత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పేసి మీరు న్యూస్ అనేది వాచ్ చేయాలి సో ఈ విధంగా పెంచ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దేంటి సార్ అంటే అది టైగర్ రిజర్వ్స్ బందీపూర్ అనేది మొట్టమొదటిది మధ్యప్రదేశ్ అనేది ఎక్కువగా పులులు ఉన్నటువంటి అంశం ఇప్పుడు తీసుకుందాం మనము పులి టైగర్ తీసుకుందాం సో టైగర్కి సంబంధించి దీన్ని ఏజెన్సీ ఎవరు నోడల్ ఏజెన్సీ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ టైగర్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నామంటే మనము నైన్టీన్ సెవెంటీ త్రీ సో టైగర్లో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎక్కడుంది టైగర్ రిజర్వ్స్ అంటే బందీపూర్ కర్ణాటక బందీపూర్ కర్ణాటక ఇక యాభై ఏంటిది యాభై ఒకటి కూడా ఏంటో మనం చెప్పుకున్నాం సో యాభై వచ్చేసరికి మనకి కమలాంగ్ అని చెప్పుకున్నాం యాభై ఒకటి ఎంఎం హిల్స్ సో ఎంఎం హిల్స్ మహాదేవి మలేశ్వర్ హిల్స్ అని చెప్పి చెప్పుకున్నాం ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి సో అంటే సంఖ్య నేస్ట్ ఏ టైగర్ రిజర్వ్స్లో హ్యావింగ్ ది మోర్ నెంబర్ ఆఫ్ ది టైగర్స్ అని చెప్పుకోవచ్చు ఏ పులుల సంరక్షణ కేంద్రం అంటే పులుల సంరక్షణ కేంద్రములు మనకి ఎక్కువగా ఉన్నాయంటే మనకి పెంచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ ఇక టైగర్స్కి సంబంధించి మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది ట్వంటీ నైన్త్ జూలై అని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్లాగా పులుల సంఖ్య అనేది గతంతో పోలిస్తే ఉంది నాలుగు సంవత్సరాలకు ఒకసారి సెన్సేషన్ వస్తూ ఉందని ఇప్పుడు చూద్దాం సో ఆంధ్రప్రదేశ్లో మనకి పురుల సంరక్షణ కేంద్రం ఒకటే ఉంది దట్ ఇస్ ద నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి తెలంగాణ రాష్ట్రంలో మనకి రెండు కనిపిస్తూ ఉంటాయి ఒకటి అమరాబాద్ అమ్రాబాద్ దీన్ని మనకి రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్స్ అంట నల్గొండ సో మనకి మహబూబ్ నగర్ డిస్టిక్స్లో మనకి కనిపిస్తా నెక్స్ట్ వన్ వచ్చరికి ఖవ్వాల్ ఇట్లాగా టైగర్ అనే ఓడి తీసుకున్నప్పుడు ఇంత క్లారిటీగా నీకు రావాలి ఇలా రాసుకుంటా ఉంటే దీన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు సో మైండ్ మ్యాప్ టెక్నిక్ కూడా ఎలా రాసుకోవాలో చెప్పాను సో త్రీ సిక్స్టీ డిగ్రీ ఎనాలు చేసుకుంటూ మంచి స్టఫ్ ఇచ్చాను సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి సో మంచిగా జాబ్ పొందడానికి సో మీ అంతా మీరు కృషి చేయాల్సిందిగా మనసు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ